Satamanambhavati Chataja Purusha Chakendraja Ajushevendraja Ratitipati Om Namo Venkateswaya Satamanambhavati Karyakramaniki Swagatam Puttina Roju, Pelli Roju, Shasti Purti తదితర శుభ సందర్భాలలో భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానముల అర్చక స్వాములచే ఆలయ ప్రాంగణం నుండి ఆ శ్రీనివాసుని మంగళాశీసులు పొందే కార్యక్రమమే శతమానం భవతి. శ్రీ వెంకటాచలాధీశం శ్రీ ఆధ్యాసిత వక్షసం శ్రీతచేతన మందారం అహం భజే మా చిరునవ్వుల బాబు చైత్రవర్ధన్ రెడ్డికి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందించమంటూ అమ్మ నాగవేణి నాన్న శివప్రసాద్ రెడ్డి కుటుంబ సభ్యులు వెంకటాపురం నుంచి వ్రాస్తున్నారు. నామాల స్వామి దివ్యాశీసులను మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మాముద్దుల మనవడు లక్షిత్ లిషాన్ కి అందించగలరు అంటూ తాతయ్యలు సత్యనారాయణ ఆదినారాయణ నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. కర్నూలులో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా చిన్ని కృష్ణుడైన రుద్ర దేవశ్రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీపతి దీవెనలను అందించమంటూ అమ్మ సురేఖ నాన్న రవీంద్రనాథ్ రెడ్డి తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా చిటి తల్లి భావన్య యోగశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటాచలపతి దీవెనలను అందజేయమంటూ అమ్మ నాగసత్య కోటేశ్వరి నాన్న అయ్యప్ప నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి ముకుంద ప్రియకి పుట్టినరోజు శుభాకాంక్షలను ఆనంద నేలయుని ఆశీస్సులను అందించమంటూ అమ్మ నాన్న నానమ్మ అమ్మమ్మ తాతయ్యలు వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను ఆనంద నేలయుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమా ఆశ్చరతి దీర్ఘమాయుః. మా ముకుంద శివసాయికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను మలయప స్వామివారి దీవెనలను అందించమంటూ తండ్రి కిరణ్ కుమార్ తల్లి త్రివేణి తాతయ్య నానమ్మ కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి జిల్లా నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం చిన్న అగ్రహారం నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య ధన్య శ్రీనిధికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ చెల్లాయి విజ్ఞ ఆదిక్య తమ్ముడు రుద్రాంశ్ అమ్మ నాన్న కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా చిన్నారి మనస్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను తిరుమల వాసుని దీవెనలను అందజేయమంటూ తల్లి మాధవి తండ్రి మధుసూదనరావు నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు విశాఖ నుంచి కోరుతున్నారు. లక్ష్మీనారాయణుని దివ్యాశీసులను జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా గారాల బాబు దీక్షిత్ బాలాజీకి అందించండి అంటూ నాన్న వేణుగోపాల్ అమ్మ సురేఖ తమ్ముడు లీలా వెంకట లోకేష్ కుటుంబ సభ్యులు నెల్లూరు నుంచి వ్రాస్తున్నారు. మా పాప తన్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వైకుంఠ వాసుని దీవెనలను అందించమంటూ తండ్రి గిరిప్రసాద్ తల్లి మనోజ అమ్మమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు పెనుమూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను అలమేలు మంగపతి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి శుభ ఆశీస్సులు మీకు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాం కేతురుససా మే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయో. మా ముద్దుల మనవడు తులసీరామ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీనారాయణుని దీవెనలను అందించమంటూ అమ్మమ్మ స్వర్ణ మంజుల, అక్కయ్య మనోహ్య, అన్నయ్య షణ్విత్ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను మా బాబు నీలిమేఘనాథికి అందించండి అంటూ అమ్మ లక్ష్మీదేవి, నాన్న నీలి శివమోహన్, నానమ్మ తాతయ్య కుటుంబ సభ్యులు నంజాల నుంచి కోరుతున్నారు. మా కన్నయ్య మహీధర్కి పుట్టినరోజు శుభాకాంక్షలను లక్ష్మీవల్లభుని దీవెనలను అందజేయమంటూ అమ్మ యమున, నాన్న హరిబాబు, నానమ్మ అమ్మమ్మ కుటుంబ సభ్యులు నంజాల నుంచి వ్రాస్తున్నారు. ఈ ఉత్తరం అండమాన్ నికోబార్ నుంచి వ్రాస్తున్నారు. మా మానవికకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ నాన్న మోహనరావు, అమ్మ కళావతి, తాతయ్యలు కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా శ్రీరామ్ సూర్యతేజకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను వెంకటరమణుని దీవెనలను అందించమంటూ తల్లి రమాజ్యోతి, తండ్రి దానకర్ణ, తమ్ముడు రోహిత్ సింహ కుటుంబ సభ్యులు ఏలూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి ఈ చిన్నారులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ నవో నవో భవతి జాయమానోన్హేతుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఉత్తరం బలిజిపేట నుంచి వ్రాస్తున్నారు. మా ముద్దుల పాప తితీక్షకి మొదటి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ తల్లి సుప్రియ, తండ్రి నారాయణస్వామి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అబ్బాయి రమేష్ శర్మకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందించమంటూ అమ్మ ప్రభావతి, నాన్న జగదీశ్వరరావు, తమ్ముడు సురేష్ కుటుంబ సభ్యులు వైజాగ్ నుంచి కోరుతున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీస్సులను మా చిట్టి తల్లి భవిష్యకి అందించగలరు అంటూ అమ్మ మానస, నాన్న సురేష్, తాతయ్య బామ్మ కోరుతున్నారు. మా కవల పిల్లలు సాకేత్ బాలాజీరామ్, సాత్విక్ లక్ష్మణ్లకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ తండ్రి ప్రసాద్, తల్లి మాధవి, తాతయ్య బామ్మ కుటుంబ సభ్యులు పేరాల నుంచి వ్రాస్తున్నారు. మలయప్ప స్వామివారి ఆశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా కవల పిల్లలు సాకేత్ ప్రసాద్, సాత్విక్ ప్రసాద్లకి అందించండి అంటూ అమ్మ రజని, నాన్న రాజేంద్ర ప్రసాద్, అత్తయ్య మావయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా మనవరాలు సాన్వికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందించమంటూ నానమ్మ చంద్రమ్మ, అమ్మమ్మ జమునమ్మ, తాతయ్య రవినాయుడు కుటుంబ సభ్యులు కుప్ప నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దివ్యాశీస్సులను మా అబ్బాయి శశిధర్కి అందజేయండి అంటూ నాన్న ప్రసాద్, అమ్మ జయశ్రీ, అన్నయ్య మాధవ్ కుటుంబ సభ్యులు కడప జిల్లా నుంచి వ్రాస్తున్నారు. మా సోదరి నాగ నిఖిలకి పుట్టినరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ సోదరుడు మునీంద్ర, తండ్రి రమేష్, తల్లి వెంకట శివమ్మ కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. మా పూజా శ్రీరెడ్డికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, సప్తగిరీసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ లక్ష్మీదేవి, నాన్న సురేష్ బాబు, నానమ్మ, అత్తయ్య, సోదరుడు వ్రాస్తున్నారు. మా మనవడు నయన్ రాజ్ సింగ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను,
కొండల రాయిని కొండంత దీవెనలను అందించమంటూ తాతయ్య శంకర్ సింగ్, నానమ్మ కామినీదేవి, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, గరుడ ధ్వజుని దీవెనలను అందిస్తున్నా. ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వీరందరికీ శ్రీ శ్రీనివాస స్వామి ఆశీస్సులు అందిస్తూ ఓం నమో నమో భవతు జాయమానాంకేతుషాం మేతగ్రే భాగం దేవేభ్యో విదధ్యాయన్ పచంద్రమాస్తరితి దీర్ఘమాయుః. మా నిరీష్మకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దేవెనెలను అందించమంటూ అమ్మ విజయ, నాన్న రూపేష్, సోదరి గిరీష్మ, సోదరులు తరుణ్, భార్గవ్ కుటుంబ సభ్యులు తిరుపతి నుంచి వ్రాస్తున్నారు. మా అక్కయ్య శ్రీరాజ రాజేశ్వరికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, వడ్డికాసల స్వామి దీవెనలను అందించమంటూ తమ్ముడు సాయి కుమార్, అమ్మ కృష్ణకుమారి, నాన్న సత్యనారాయణ కుటుంబ సభ్యులు పెద్దపురం నుంచి వ్రాస్తున్నారు. మా శ్రీశ్రావణ సాయి అజయ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, మలయప్ప స్వామివారి దీవెనలను అందజేయమంటూ నాన్న శ్రీనివాసరావు, అమ్మ శారద, అక్కయ్య కీర్తిశ్రీ వైజాగ్ నుంచి వ్రాస్తున్నారు. మా శాస్యాకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ లోకేశ్వరి, నాన్న వెంకటకృష్ణ రాజేష్, తాతయ్యలు కుటుంబ సభ్యులు కోరుతున్నారు. మా అబ్బాయి చంద్రప్రకాష్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ భాగ్యలక్ష్మి, నాన్న సుదర్శన్ రెడ్డి, అన్నయ్య సుమిత్ రెడ్డి ప్రొద్దుటూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు జన్మదిన మహోత్సవం జరుపుకున్నటువంటి వీరందరికీ ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని పరిపూర్ణ అనుగ్రహం ఉండాలని శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. నా శ్రీమతి పావనికి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, కస్తూరి తిలకుని దీవెనలను అందించమంటూ భర్త శ్రీరామచంద్రమూర్తి, తల్లిదండ్రులు అత్తయ్య, మామయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. గుంటూరులో జన్మదినోత్సవం జరుపుకుంటున్న మా మనవరాలు అక్షయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలను, కోనేటి రాయిని దీవెనలను అందజేయమంటూ అమ్మమ్మ సామ్రాజ్యం, తాతయ్య సుబ్రహ్మణ్యం, అక్కయ్యలు, అన్నయ్య కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నా శ్రీమతి వీణకి పుట్టినరోజు శుభాకాంక్షలను, వైకుంఠవాసుని దీవెనలను అందజేయమంటూ భర్త వెంకటేశ్వర్లు, మామయ్య మల్లయ్య, అత్తయ్య జయమ్మ కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. నిత్య కళ్యాణ చక్రవర్తి దివ్యాశీసులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను మా అబ్బాయి గణేష్కి అందించగలరు అంటూ తల్లి వరలక్ష్మి, తండ్రి శివాజీ, చెల్లాయి సవిత కుటుంబ సభ్యులు కోరుకొండ నుంచి వ్రాస్తున్నారు. మా కుమార్తె పద్మజకి పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దీవెనలను అందించమంటూ అమ్మ వీరమ్మ, నాన్న నాగమల్లేశ్వరరావు, భర్త, కుమారుడు, కుటుంబ సభ్యులు చేబ్రోలు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి వీరందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్యాశీస్సులు అందజేస్తూ ఉన్నాం. విద్యున్నయా పతంతిత విద్యోద్భరంతి మే అప్యాకామ్యాని జనిష్టో అపోనర్యసుజాత ప్రోర్వసీ స్థిరతి దీర్ఘమాయుః. మా కుమార్తె భాగ్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, గదాధారుని దీవెనలను అందించమంటూ అమ్మ, నాన్న, తమ్ముళ్ళు, కుమార్తె మహన్విత, భర్త చైతన్య శ్రీకాకుళం నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న నరసింహమూర్తి, సరళాదేవిలకి పుట్టినరోజు శుభాకాంక్షలను, తిరుమల వాసుని దీవెనలను అందించమంటూ కుమార్తెలు వసుంధరాదేవి, శ్రీదేవి, కుమారులు, అల్లుళ్ళు, కోడళ్ళు, కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న వెంకటేశ్వర్లకి పుట్టినరోజు శుభాకాంక్షలను, ఆపద మొక్కల వాణి ఆశీస్సులను అందించమంటూ కుమార్తె భవాని, కుమారుడు కాళీ చరణ్, భార్య విజయలక్ష్మి కుటుంబ సభ్యులు పాల్వంచ నుంచి వ్రాస్తున్నారు. గజరాజ రక్షకుని దివ్యాశీస్సులను, జన్మదినోత్సవ శుభాకాంక్షలను
మా నాన్న పరాశర శ్రీసుత ప్రకాశిక భట్టార్కి అందించండి అంటూ కుమారులు కస్తూరి రంగరామానుజ రంగనందన్ కుటుంబ సభ్యులు శ్రీరంగం నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మ స్రవంతికి పుట్టినరోజు శుభాకాంక్షలను, గోవిందుని దీవెనలను అందజేయమంటూ కుమారుడు విఘ్నేష్, కుమార్తె వినీష, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు నిజామాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరఫున శుభాకాంక్షలను, గదాధారుని దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఏడుగుండల వాడి దివ్యాశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీరువర్చస్వమాజుష్యమారోగ్యమావీధాచ్చోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః. మా అమ్మ భాగ్యశ్రీకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, నారాయణుని దీవెనలను అందించమంటూ కుమార్తె మహన్విత, భర్త చైతన్య, అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు విశాఖ నుంచి వ్రాస్తున్నారు. జన్మదినోత్సవ శుభాకాంక్షలను, దేవదేవుని దివ్యాశీసులను మా అమ్మ విజయమ్మకి అందించండి అంటూ కుమారుడు బిందుశేఖర్, కుమార్తెలు రేణుక, హేమావతి కుటుంబ సభ్యులు సత్తిపల్లి నుంచి వ్రాస్తున్నారు. మా అబ్బాయి కిరణ్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, అలమేలు మంగపతి ఆశీస్సులను అందించమంటూ అమ్మ వరలక్ష్మి, నాన్న రంగయ్య, సోదరి సుప్రియ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా నాన్న జగన్నాథరావుకి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందించమంటూ కుమారులు విశ్వనాథ్, కార్తికేయ, భార్య లలిత, సోదరి లక్ష్మి, బావ శశికిరణ్ కోరుతున్నారు. మా కన్నయ్య లిష్వంత్కి పుట్టినరోజు శుభాకాంక్షలను, వెంకటాచలపతి దీవెనలను అందించమంటూ నాన్న సంతోష్, అమ్మ ప్రభావతి కుటుంబ సభ్యులు బెంగళూరు నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, పుండరీకాక్షుని దివ్యాశీసులను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయ మానోన్నాంకేతురుషామేచ్చగ్రే భాగం దేవేభ్యో వసతాచ్ఛాయంతి చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. మా అమ్మాయి శ్రీ పుష్పలత, అల్లుడు ధర్మారెడ్డి దంపతులకి వివాహ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలను, నిత్య కళ్యాణ చక్రవర్తి దీవెనలను అందించమంటూ తల్లి సీతామణి, తండ్రి సత్యనారాయణ రెడ్డి, కుమారుడు రామ కార్తీక్ రెడ్డి కుటుంబ సభ్యులు తూర్పుగోదావరి నుంచి వ్రాస్తున్నారు. కోనేటి రాయని ఆశీస్సులను, పెళ్లిరోజు శుభాకాంక్షలను ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకు అందజేయండి అంటూ కుమార్తె నేహ, కుమారుడు చిన్మయ్, అమ్మ నాన్న కుటుంబ సభ్యులు పెందుర్తి నుంచి వ్రాస్తున్నారు. మా అమ్మాయి ప్రభావతి, అల్లుడు కృష్ణ చైతన్య దంపతులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, నామాల స్వామి దీవెనలను అందించమంటూ తల్లిదండ్రులు, అత్తయ్య మామయ్య కుటుంబ సభ్యులు సికింద్రాబాద్ నుంచి కోరుతున్నారు. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, స్వామివారి దీవెనలను అందించమంటూ కుమారులు మురుగన్, రవికుమార్, కుమార్తె లక్ష్మి కుటుంబ సభ్యులు కాకినాడ నుంచి వ్రాస్తున్నారు. ఈ ఫోటోలోని మా అమ్మ నాన్నలకి పెళ్లిరోజు శుభాకాంక్షలను, కళ్యాణ వెంకన్న దీవెనలను అందించమంటూ కుమారులు జీవన్, వెంకటేష్, మహేష్ కుమార్, నరేష్ కుమార్ కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, కమలనాభుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న మీ అందరికీ ఆ వైకుంఠనాథుడి ఆశీస్సులు మీ దంపతులకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతురుషసామే చక్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్వ చంద్రమా స్థిరతి దీర్ఘమాయుః. ఈ ఫోటోలోని మా తల్లిదండ్రులకి వివాహ దినోత్సవ శుభాకాంక్షలను, సిరినాథుడైన శ్రీపతి శుభాశీసులను అందించమంటూ అమెరికా నుంచి కుమారుడు శ్రీయాన్, తమ్ముడు దిలీప్ వేద్, మరదలు శ్రీదీపిక కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని ఆశీస్సులను అందిస్తున్నాం. ఈరోజు వివాహ మహోత్సవం జరుపుకుంటున్న దంపతులందరికీ శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహం ఉండాలని కోరుకుంటూ పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం
ప్రజయా పశుభిర్ మిథునైర్జాయతే యశ్చైవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి. ఈ ఉత్తరం హైదరాబాద్ నుంచి వ్రాస్తున్నారు. మా పాపాయి భువికకి పుట్టినరోజు శుభాకాంక్షలను సుదర్శన చక్రధారి శుభాశీసులను అందించమంటూ తండ్రి శ్రీనివాసుల రెడ్డి, తల్లి రేణుక కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా మనవడు ఈశ్వర్ ఆనంద్కి జన్మదినోత్సవ శుభాకాంక్షలను, శ్రీవారి దీవెనలను అందజేయమంటూ తాతయ్యలు కుమారస్వామి, శ్రీనివాస్, నానమ్మ, అమ్మమ్మ కుటుంబ సభ్యులు పాలకొల్లు నుంచి వ్రాస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలను, పద్మావతి వల్లభుని దివ్యాశీసులను మా మనవరాలు అక్షయ్యకి అందజేయండి అంటూ అమ్మమ్మ సామ్రాజ్యం, తాతయ్య సుబ్రహ్మణ్యం, చెల్లాయి, పిన్ని, బాబాయ్ కుటుంబ సభ్యులు గుంటూరు నుంచి కోరుతున్నారు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, సుదర్శన చక్రధారి శుభాశీసులను అందిస్తున్నా. ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ గోవిందుని శుభాశీస్సులు కలగాలని కోరుకుంటూ నవో నవో భవతి జాయమానో నాన్ కేతుర్షషా మే చక్రే భాగం దేవేభ్యో విదదాశ్చాయం చ చంద్రమాశ్చరతి దీర్ఘమాయుః. మా పాప లాస్య సాయిశ్రీకి మొదటి పుట్టినరోజు శుభాకాంక్షలను, శ్రీనివాసుని దీవెనలను అందజేయమంటూ అమ్మ తేజస్వి, నాన్న శైలేష్ రెడ్డి కుటుంబ సభ్యులు వ్రాస్తున్నారు. మా అమ్మాయి దివ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలను, దేవదేవుని దీవెనలను అందించమంటూ అమ్మ గౌరీ, తమ్ముడు దుష్వంత్, అమ్మమ్మ, తాతయ్య కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న మీకు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ తరపున శుభాకాంక్షలను, శ్రీ వెంకటేశ్వర స్వామి దీవెనలను అందిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి మీ అందరికీ కూడా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ శ్రీనివాసుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలగాలని ప్రార్థిస్తూ నవో నవో భవతి జాయమానోన్నాంకేతుర్షసామేత్యగ్రే భాగం దేవేభ్యో విదధాత్యాయన్ ప్రచంద్రమాస్తిరతి దీర్ఘమాయుః. చూశారుగా, ఇదే విధంగా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీరు పొందాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పేరు, శుభ సందర్భం పేర్కొంటూ సంప్రదాయ దుస్తులు ధరించిన కార్డు సైజ్ కలర్ ఫోటోను మీ చిరునామాతో సహా రాసి 15 రోజుల ముందుగా మాకు పంపండి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ శతమానంభవతి కార్యక్రమం ద్వారా శ్రీ స్వామివారి, అమ్మవారి ఆశీస్సులను మీకు అందజేస్తాం. మీ వివరాలను పంపించవలసిన మా చిరునామా శతమానంభవతి, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. శతమానం భవతి ఓ.